कुमार चेल्लेल्नि पेळ्ळि चेसुकुंटावा తీసిన ఫోటో న్యూస్ పేపర్ లో వేయించమంటావా ఐటండి బ్లాక్ మెయిల్స్ చాలా చూశాను ఏంటి కానిస్టేబుల్ చేత కొట్టిస్తావా సార్ శ్రీనివాస్ యాదవ్ బెయిల్ పేపర్స్ తో వస్తున్నారంట ఏయ్ నా తమ్ముడు ఎక్కడరా ఇప్పుడు దాకా ఇక్కడే స్మాల్ కోటింగ్ అయ్యిందండి మీరు బెయిల్ పేపర్ తో వస్తున్నారని తెలిసిందండి అర్జెంట్ గా నారాయణ కూడా స్టేషన్ మార్చేశారండి ఈ పాటికి అక్కడ కోటింగ్ స్టార్ట్ అయి ఉంటదండి మీరు తొందరగా వెళ్ళండి లేకపోతే అక్కడ పత్తర కింద కొట్టి ఇత్తలు చేసేస్తారండి శిరీష పెళ్లి చేసుకుంటావా లేదా చేసుకోండి నా తమ్ముడు ఎక్కడ ఇప్పుడే ఈ స్టేషన్ లో కోటింగ్ పూర్తయింది ఈ పాటికి రాజనగర్ లో రెండో కోటింగ్ మొదలై ఉంటుంది చెప్పు శిరీషను పెళ్లి చేసుకుంటావా లేదా నేను చేసుకోను నా తమ్ముడు ఎక్కడ ఇక్కడ రెండో కోటింగ్ పూర్తయిందండి ఈ పాటికి ఇంద్రానగర్ లో మూడో కోటింగ్ మొదలై ఉంటుందండి ఇక్కడ మూడో కోటింగ్ అయిపోయిందండి ఈ పాటికి అమీర్పేటలో నాలుగో కోటింగ్ స్టార్ట్ అయి ఉంటది ఇక్కడ కోటింగ్ అయిపోయింది తెలుసు ఎక్కడ తీసుకెళ్లాడో చెప్పు సీతారామరావు సొంత తర్వాత ఎక్కడ తీసుకెళ్తాడు అన్ని స్టేషన్లో కోటింగ్ అయిపోయింది ఫైనల్ కోటింగ్ ఇప్పుడు తన సొంత స్టేషన్ వాడికి ఏమైనా జరిగిందో మొత్తం పోలీస్ స్టేషన్స్ అన్ని బూడి చేస్తారు నువ్వెన్ని కొట్టినా నేను శిరీషను పెళ్లి చేసుకోను ఓకే శిరీషను పెళ్లి చేసుకోనక్కర్లేదు వీడిని బయటికి పంపించండి వెళ్ళు బయటికి వెళ్ళు ఇదేంటి నన్ను బయటికి వెళ్ళమని తన గన్ తీసుకున్నాడు ఓర్ పిచ్చి పొలాయ్ నీకు ఇంకా అర్థం కాలేదా నిన్ను బయటికి ఎందుకు వెళ్ళమంటున్నాడో తెలుసా ఎన్కౌంటర్ లో నిన్ను లేపేయడానికి నేను చేస్తే బయటికి వెళ్ళను నువ్వు శిరీష్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు వెళ్ళు బయటికి నేను వెళ్ళను మీరు చెప్పినట్టుగానే శిరీష్ను పెళ్లి చేసుకుంటారు చొక్కాలు పట్టుకున్న బూతులు తిట్టినా చూస్తూ ఊరుకోవడానికి ఇది పట్నం బజార్ కాదు మిస్టర్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోగాదు సీరియస్ గా ఆలోచించాల్సిన మ్యాటర్ ఒక కన్ను పోయింది అనుకోండి రెండో కన్ను ఉంటది ఒక లెగ్ పోయింది అనుకోండి రెండో లెగ్ ఉంటది మగతనానికి మాత్రం అసలు ఆల్టర్నేట్ వే ఉండదు టంటడాయ్ మీరు మీ ఫ్యామిలీ ఆహా ఎంత చూడముచ్చటగా ఉన్నారు ఏమండి హాల్లో పెడతాను వచ్చిపోయే వాళ్ళు చూసుకుంటారు కొత్త పెళ్లి కూతురారారా నీ ఎడంకాలు ముందు పెట్టిరారా కులపతి గుణసతి రారా నీ ఎక్కడికి వెళ్తున్నావు మన తమ్ముడు గారి ఫ్యామిలీని తీసుకురావడానికండి మన ఇంట్లో ఆ మూడిద్దరు జయించదు అమ్మో నా బాల్ పని ఇరిగిపోయింది ఏంటో అనవసరం కొట్టారు లేకపోతే దాంతో కాపురం చేయించమంటావా ఆ పిల్ల పిల్ల పసుతాడు కట్టాడు కదండి మరి దాని మెళ్ళలో పడింది పసుతాడు కాదరా ఉరితాడు అది ఇంటికొచ్చి నా తమ్ముడితో ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తా గుడ్ మార్నింగ్ సార్ రారా కూర్చో హాయ్ నీకోసం ఎదురు చూస్తున్నా వీటిలో నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేయి నాకు నచ్చిన శారీయా ఎస్ ఏ చీర కడితే నువ్వు బాగుంటావో ఆ చీర సెలెక్ట్ చేయి ఇన్నాళ్ళకి నా మీద లవ్ పుట్టిందన్నమాట సార్ ఈ చీర నాకు బాగుంటుంది కదా గుడ్ మార్నింగ్ సార్
ఏంటి సార్ విశేషం చీరలు చూస్తున్నారు ఆ భార్గవి నువ్వు సారీస్ లైక్ చేస్తావా పంజాబీ డ్రెస్ లైక్ చేస్తావా ఐ లైక్ సారీస్ గుడ్ రేట్ గురించి ఆలోచించొద్దు వీటిలో మంచి సారీ సెలెక్ట్ చేయి పక్కన మరో లేడీ ఉన్నా నా టేస్ట్ అడిగి మరీ చీర సెలెక్ట్ చేసుకోమన్నారు అంటే డెఫినెట్ గా నా కోసమే అయ్యి ఉంటుంది థాంక్యూ సార్ సారీ కొంచెం జరుగుతారా ఐ లైక్ దిస్ సారీ సార్ ఇద్దరు చీర చీర సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏంటి సార్ ఇద్దరికి లైనేస్తున్నాడేమో చాలా బాగా నచ్చింది ఇది నాకు మరీ మరీ నచ్చింది థాంక్స్ ఈ సారీస్ ఆ అమ్మాయికి చాలా బాగుంటాయి ఆ అమ్మాయిక ఇంకో అమ్మాయి ఎవరు సార్ ఏ మన కుమార్ చెల్లెలయ్య ఈ రోజు అత్తవారింటికి వెళ్తుంది తన కోసమే కొన్నాను అమ్మ బతుకుంటే ఇవన్నీ ఆవిడే చేసుండేది